ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు 4వ పతకం లభించింది. భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో స్పెయిన్ను ఓడించింది. సూపర్ ఫామ్లో ఉన్న భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 2 గోల్స్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ 18వ నిమిషంలో మార్క్ మిరాలెస్ చేసిన గోల్తో స్పెయిన్ బోని కొట్టింది. హర్మన్ప్రీత్ 30-33వ నిమిషాల్లో 2 గోల్స్ చేసి భారత్లు 2-1తో ఆధిక్యులు నిలిపారు. సెకండ్ హాఫ్లో ఇరు జట్లు 1 గోల్ కూడా చేయలేకపోయాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు 4వ పతకం లభించింది. భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో స్పెయిన్ను ఓడించింది. సూపర్ ఫామ్లో ఉన్న భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 2 గోల్స్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ 18వ నిమిషంలో మార్క్ మిరాలెస్ చేసిన గోల్తో స్పెయిన్ బోని కొట్టింది. హర్మన్ప్రీత్ 30-33వ నిమిషాల్లో 2 గోల్స్ చేసి భారత్ను 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. సెకండ్ హాఫ్లో ఇరు జట్లు 1 గోల్ కూడా చేయలేకపోయాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు 4వ పతకం లభించింది. భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో స్పెయిన్ను ఓడించింది. సూపర్ ఫామ్లో ఉన్న భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 2 గోల్స్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ 18వ నిమిషంలో మార్క్ మిరాలెస్ చేసిన గోల్తో స్పెయిన్ బోని కొట్టింది. హర్మన్ప్రీత్ 30-33వ నిమిషాల్లో 2 గోల్స్ చేసి భారత్ను 2-1తో ఆధిక్యంలో నిలిపారు. సెకండ్ హాఫ్లో ఇరు జట్లు 1 గోల్ కూడా చేయలేకపోయాయి.